ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్న ప్రభాకర్ గారు, నేను ఈరోజు సందర్శించి మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకొని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏ విధంగా వారు చేసిన కేసీఆర్ మాయ మాటలు వాగ్దానాలు అనుకోండి మరి ఏ విధంగా వారికి అందినాయి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఆ రోజు కూడా వారు ప్రభుత్వానికి వచ్చే కోసం ఎన్ని మాటలు చెప్పినరో అవి ఏమైనా అందినాయి అనేది మరి వారిని తెలుసుకొని మా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సందర్భంలో ఈరోజు తిరిగి వారి సహకారం కోరే కోసం మరి ఇవన్నీ వివరించి మరి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో వస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలు చేపడుతుంది, మరి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బరిగిన వర్గాల కోసము కార్యక్రమం చేసింది, ఈరోజు మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆ విధంగా చెప్తా ఉన్నారు. దానితోడుగా ఈరోజు ఈ శేషులు దివంగత మన ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంలో వారి నిర్వాళులు అర్పించుకుంటూ మరి వారు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఎన్నో సంక్షేమ పథకాలు వారు తీసుకొని రావడం జరిగింది. 2004 మరి ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఆ హామీనల్లి కూడా ఈరోజు ఖచ్చితంగా సూచ తప్పకుండా అవలంబించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు మొట్టమొదటి సంతకం ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో మరి పెద్ద ఎత్తున దేశంలో మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ అనేది వాగ్దానం చేసి మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటే సంతకం చేసుకు జరిగిందన్నది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆ విధంగా ఎంతోమంది దీన్ని సాధ్యమవుతుందా అన్నది చెప్పినప్పటికీ కూడా వారు ధైర్యం చేసి ఉచిత కరెంటు సాధ్యమవుతుందని ఆ రోజు ఉచిత కరెంటు తీసుకొని వచ్చినాం. దానికి అనుగుణంగానే మనని ఉదాహరణగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఉచిత కరెంటు అవలంబిస్తా ఉన్నారు రైతాంగం కోసం. అంతేకాదు పాత బకాయిలు ఒక్కొక్కరికి 5,000, 10,000, 20,000 బాకీలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఈరోజు వాటిని మాఫీ చేసుకోవడం జరిగింది. ఆ రోజు కరెంటు కోసం కానీ ఇతర కోసం కూడా ఆ రోజు ఏదైతే బషీర్బాగ్లో ధర్నా చేస్తే ఈరోజు ఆ రోజు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కాల్పులు కూడా జరిగితే మరి రైతులు మరణించడం జరిగింది. ఈ విధంగా అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిందో మరి వచ్చిన తర్వాత రైతాంగం కోసం వారు పాదయాత్ర చేసి ప్రతి గ్రామాన వెళ్ళినప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు దాన్ని తీసుకొని రావడం జరిగింది. దానికి తోడుగా 100,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిన సందర్భంలో మన రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద 100,000 మాఫీ చేసినట్టు చేసి 60,000 కోట్ల రూపాయలు దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది. ఇదే కాదు ఎవరైతే సకాలంలో చెల్లించిందో వారికి 5,000 రూపాయలు కూడా ఇచ్చడం కూడా జరిగింది. అంటే ఏ ప్రభుత్వం ఏ విధంగానైతే రైతుల కోసము ఇదే కాదు ధరలు ఆ రోజు 450 వడ్లకి ఏదైతే కింటాలు ఉంటుందో దాన్ని కూడా ఈరోజు వారు దిగేకి 13-14 వరకు ఈరోజు దాదాపు 1,450 పెంచండి. ఒక 5-10 ఏళ్లలో 100 పెంచుకుంటూ ఒక్కసారి అంటే 20-30 ఏళ్ళు 400 రూపాయలు ఉంటే ఒక 10 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచడం జరిగిందంటే మీరు గమనించండి ఏ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఇదే కాదు పెన్షన్స్ కూడా మీ అందరు కూడా తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 75 రూపాయలు ఇస్తే మనం వచ్చినాక 200 ఊర్లో 10-20 పెన్షన్స్ ఉంటే మనం వచ్చినాక అర్హత ఉన్న వారికి అందరికి కూడా పెన్షన్స్ ఒక్కొక్క గ్రామంలో 200-300 పెన్షన్స్ అయినా ఇచ్చినాం. దానితోడు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అయితే ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని దరఖాస్తులు కూడా ఇచ్చడం జరిగిందన్నది ముచ్చి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా రిజెక్ట్ చేయలేదు. ఇందిరమ్మిల్లు ఇచ్చినామంటే ఇప్పుడు ఈరోజు ఊర్లో తిరుగుతూ ఉన్నాం. ఎస్సీకల్ని ఎవరు అడిగినా చెప్తా ఉన్నారు మీరు ఇచ్చిన ఇందిరమ్మిల్లు నేను అందరికి ఇచ్చినాం. ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు ఎన్ని దరఖాస్తు దాదాపు 10 నుంచి 15,000 ఇల్లు ఈ మన ఒక కాన్స్టిట్యూన్సీలో ఇచ్చడం జరిగింది. మీ ఉన్నప్పుడు అని కూడా మీరు తీసుకొస్తూ మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో కూడా మరి ఈ విధంగా చేస్తుంది. మరి అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా వారెన్నో వాగ్దానాలు చేసిన సందర్భంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ అని చెప్తే ఇంతవరకు కూడా ఒక డబుల్ బెడ్రూము ఈ గ్రామంలో రాలేదని చెప్తా ఉన్నారు. ఒక ములకనూరులో దత్త తీసుకొని కొన్నే ఇచ్చినారు,
అవి కూడా ఇవ్వకపోతే కూడా ఆ రోజు ప్రభాకర్ గారు ఏదో హ్యూమన్ రైట్స్లో దరఖాస్తు చేసి ఇంకా కొన్ని ఇండ్లు ఇస్తామని చెప్పారు. అయినప్పుడు కూడా ఇంకా 100 ఇండ్లు రావాలనేది వారు చెప్తున్నారు. అక్కడ కూడా ఇంకా పెండింగ్ పడిపోయిందంటే ఎక్కడ కూడా మన కాన్షియన్స్లో తిరిగితే ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ లేదని మీరు దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఈ విధంగా మోసం చేసి మీరందరూ వేసుకో మీతో ఓట్లు వేయించుకుని ఒకసారి కాదు 2 సార్లు దానికి తోడుగా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామంటే అట్లా కూడా మోసం చేసి జరిగింది. ఈ విధంగా ఎన్ని వాగ్దానం చేసిన మనం మంచినీళ్ళ పథకం కావచ్చు ఈరోజు వచ్చి చేస్తే మరి ఆ నీళ్లు తాగేదానికి కూడా సరిపోతలేవని ఈరోజు బట్టలు ఉతకాలంటే కూడా బట్టలు ఇంకా నల్లగొడతానని కొన్ని సందర్భంలో 10 రోజులాగా వస్తులవని కూడా రైతులు కూడా చెప్తాను. గ్రామాలు తిరిగితే ఈరోజు మనము నీళ్ల కోసం పోరాడిన సందర్భంలో ఈరోజు గౌరెల్లి కావచ్చు, గండిపల్లి కావచ్చు, ఓగులాపురం కావచ్చు అవన్నీ కూడా అక్కడనే ఉండిపోయినాయి. ఆ విధంగా మనం 70% పూర్తి చేస్తే వాటి ఇంతవరకు 10 సంవత్సరాలైనా ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాల్లో, ఎందుకంటే వారికి ఏదైతే నీళ్ళ ఇబ్బంది తెలియదు, వాళ్ళ తలాపుకే ఏదైతే సింగాపూర్లో ఉంటాడో ఆయన ఊరు అక్కడ ఆయన తలాపుక పెద్ద కాలువ పోతూ ఉన్నది కనుక ఆ ఇబ్బంది లేదు. ఈరోజు మనము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాం కనుక మీకేది ఇబ్బంది వచ్చినా మాకు కూడా అదే ఇబ్బంది వస్తుంది. ఆ విధంగా దాన్ని పోరాడి దాన్ని 70% పూర్తి చేసిన సందర్భంలో ఒగులాపురం అయితే మీ అందరు కూడా తెలుసు చిరుమామిలో ఉన్నారు, దాన్ని తీసుకుపోయి తోటపెళ్లికి ఏదైతే హరీష్ రావుకి అప్పచెప్పుడు జరిగిందంటే ఈ యొక్క ఎమ్మెల్యే ఏ విధంగా మన యొక్క ప్రాంతాన్ని